హుజూరాబాద్ లో దళిత బంధు నిలుపుదలపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సామాజికవేత్త మల్లేపల్లి లక్ష్మయ్య ఈ పిటిషన్ దాఖలు చేశారు. దళిత బంధు ఆపాలని ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను వెంటనే రద్దు చేయాలని పిటిషనర్ కోరారు. ప్రభుత్వ పథకాలు అన్ని అమలవుతున్నప్పుడు కేవలం దళిత బంధును మాత్రమే ఆపాలని ఎన్నికల సంఘం ఎందుకు ఆదేశించిందని పిటిషన్లో ప్రశ్నించారు. బడుగులు పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని దళిత బంధు పథకం యథావిధిగా కొనసాగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎలకతుర్తి మండలం పెంచికల్లో సీఎం కేసీఆర్ సభ జరగనుంది. కరీంనగర్, వరంగల్, ఉమ్మడి జిల్లాల నుంచి జన సమీకరణ చేయనున్నారు టీఆర్ఎస్ నేతలు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పందన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇళ్ల నిర్మాణ ప్రగతి, జగనన్న శాశ్వత గృహ హక్కు పథకంపై సమీక్ష నిర్వహించారు. గ్రామ సచివాలయాలు, విలేజ్ అర్బన్ హెల్త్ క్లినిక్స్, వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీలు, ఆర్బీకేల నిర్మాణాల ప్రగతి గురించి సీఎం జగన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామ వార్డు సచివాలయాల తనిఖీలపై కూడా ఈ సమీక్షలో చర్చించారు. ఖరీఫ్ అవసరాలు, రబీ సన్నద్ధతపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకంపై సమీక్ష నిర్వహించారు. ఏపీలో లాసెట్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. న్యాయ కళాశాలల్లో 3-5 ఏళ్ల విద్యాశాఖ కోర్సుల్లో న్యాయ విద్యా కోర్సుల్లో ప్రవేశానికి ఈ పరీక్ష నిర్వహించారు. 3 ఏళ్ల లా కోర్సులో 92.21% ఉత్తీర్ణులయ్యారు. 5 ఏళ్ల లా కోర్సులో 1991 మంది ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. 100 కోట్ల డోసులు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయడం భారతీయులందరికీ ఎంతో ఆనందించదగ్గ విషయమన్నారు తెలంగాణ గవర్నర్ తమిళసై. ఈ సందర్భంగా భారతీయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఆమె. జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం కొద్ది సమయంలోనే 100 కోట్ల మైలురాయిని అందుకుందన్నారు. వరంగల్ జిల్లాలో రామప్ప గుడిని సందర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అతి పురాతనమైన రుద్రేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు. 100 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసిన ఘనత మోడీ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పుకొచ్చారు. రామప్ప ఆలయంతో పాటు జోగులాంబ దేవాలయం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు కిషన్ రెడ్డి. సమాజ శ్రేయస్సు కోసం అమరులైన పోలీసులను స్మరించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాజ్ జయంతి. ఎస్పీ రాహుల్ హెగ్డే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా చంద్రుతి మండలం లింగంపేటలోని పోలీస్ అమరవీరుల శాంతి స్థూపం దగ్గర వారు నివాళులర్పించారు. బార్డర్లో దేశ రక్షణ కోసం ఎందరో పోలీసులు అమరులవుతున్నారని చెప్పుకొచ్చారు. సమాజం ప్రశాంతంగా ఉందంటే అందుకు కారణం పోలీసులేనని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర కేబినెట్ గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాన్ని 3% పెంచింది. పెన్షనర్లకు కూడా 3% డిఏను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో డిఏ 31% చేరుకుంది. 2020లో జరగాల్సిన ఈ పెంపును కరోనా ఏర్పడిన రెవెన్యూ లోటు కారణంగా కేంద్రం అప్పట్లో చేపట్టలేదు. తాజా పెంపుతో ప్రభుత్వం ఖజానాపై 34,400 కోట్ల భారం పడనుంది. క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో ఎన్సీబీ విచారణకు హాజరైంది నటి అనన్య పాండే. తండ్రి చంకీ పాండేతో కలిసి ముంబైలోని ఎన్సీబీ కార్యాలయానికి ఆమె వెళ్లింది. క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన షారుక్ తనయుడు ఆర్యన్ ఖాన్తో గల సంబంధాలు దీనికి కారణం. ఇవాళ షారుక్ ఖాన్ ఇల్లు, మన్నత్తో పాటు అనన్య పాండే ఇంట్లో ఎన్సీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. తర్వాత విచారణకు హాజరు కావాల్సిందిగా ఆమెకు సమన్లు జారీ చేశారు అధికారులు. ఆర్యన్ ఖాన్తో వాట్సాప్ చాట్ చేసిన వాళ్లలో అనన్య కూడా ఉంది. కాగా డ్రగ్స్ విషయంలో ఆర్యన్ అతని స్నేహితుల మధ్య వాట్సాప్ చాట్ జరిగిందంటోంది ఎన్సీబీ. చూడడానికి అది ఫుట్బాల్ మ్యాచ్ కోసం చర్చిస్తున్నట్లు కనిపిస్తున్నా వాళ్ళు డ్రగ్స్ కోసం కోడ్ లాంగ్వేజ్లో చర్చించుకున్నారని చెబుతోంది ఎన్సీబీ. క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్ జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది. ఆర్యన్ జ్యుడీషియల్ కస్టడీ ఇవాళతో ముగుస్తూ ఉండడంతో కోర్టును ఆశ్రయించింది ఎన్సీబీ. దీంతో ఈ నెల 30 వరకు ఆర్యన్ కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది కోర్టు. క్రూయిజ్ షిప్లో రేవ్ పార్టీ జరుగుతూ ఉండగా రైడ్ చేసి ఆర్యన్ సహా అతని 2 స్నేహితుల్ని అరెస్ట్ చేశారు. అలాగే మరో 7 కూడా అదుపులోకి తీసుకున్నారు అధికారులు. ఈ నెల మూడున ఆర్యన్, అతని స్నేహితుడు ఆర్బాజ్ మర్చెంట్ స్నేహితురాలు, అలాగే మున్మున్ దామేచాల అరెస్ట్ చూపించారు. ఆర్యన్తో పాటు అతని స్నేహితులను కూడా అరెస్ట్ చేశారు. బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ దాదాపు 3 వారాల తర్వాత తన తనయుడు ఆర్యన్ ఖాన్ను నేరుగా కలుసుకున్నారు.
డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ప్రస్తుతం ఆధార్ రోడ్ జైల్లో ఉన్నారు. అతనికి బెయిల్ లభిస్తుందని షారుఖ్ కుటుంబం ఆశించినప్పటికీ కోర్టు అందుకు తిరస్కరించింది. దీంతో ఈ ఉదయం షారుఖ్ జైలుకు వెళ్లి తన కుమారుణ్ణి కలిశారు. ఈ సందర్భంగా తండ్రి కొడుకులు ఇద్దరు భావోద్వేగానికి గురైనట్లు జైలు సిబ్బంది వర్గాలు చెప్తున్నాయి. ఆర్యన్తో షారుఖ్ 18 నిమిషాల పాటు మాట్లాడినట్టు సమాచారం. ఆర్యన్ సరిగ్గా తింటున్నావా అని షారుఖ్ అడగ్గా జైలు భోజనం బాగోలేదని అతడు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఆర్యన్ కోసం ఇంటి భోజనం పంపించొచ్చా అని షారుఖ్ జైలు అధికారులను అడిగారట. అయితే ఇందుకోసం కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని వారు చెప్పినట్లు సమాచారం. కరోనాపై యుద్ధంలో భారత్ మరో మైలురాయిని దాటింది. 100 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించిన దేశంగా చరిత్ర సృష్టించింది. చైనా తర్వాత 1 బిలియన్ మందికి వ్యాక్సిన్ అందించిన 2వ దేశంగా నిలిచింది. కోవిన్ యాప్లో ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం 100 కోట్ల మందిలో 70% మందికి వ్యాక్సిన్ సింగిల్ డోస్ అందించింది. 29% మందికి వ్యాక్సిన్ 2 డోసులు అందింది. ఇప్పటికీ దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ వేగంగా కొనసాగుతోంది. మరోవైపు ఎర్రకోట సాక్షిగా 1 బిలియన్ వ్యాక్సినేషన్ సెలబ్రేషన్స్ చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం. ప్రముఖ బాలీవుడ్ సింగ్ కైలాష్ ఖేర్తో పాడించి సింగర్తో వ్యాక్సిన్ ఆంథమ్కు విడుదల చేయనుంది. వరదలతో ఉత్తరాఖండ్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. వరదల కారణంగా ఇప్పటి వరకు 52 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 5 మంది గల్లంతయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ఇప్పటి వరకు దాదాపు 1500 మందిని రక్షించాయి ఎన్డీఆర్ఎఫ్ బలగాలు. రాష్ట్రంలో దాదాపు 17 చోట్ల పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. నైనిటాల్ జిల్లాలో ఏకంగా 18 మంది చనిపోయినట్టు సమాచారం. అలాగే అల్మోరా, చంపావత్, ఉధమ్సింగ్ నగర్ జిల్లాల్లో వరదల తీవ్రత ఉందని, ఈ జిల్లాల్లోనే ప్రాణ నష్టం అధికంగా ఉందని తెలుస్తోంది. వాయుసేనకు చెందిన మీరాజ్ 2000 ఫైటర్ జెట్ విమానం కుప్పకూలింది. మధ్యప్రదేశ్లోని బింద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదం నుంచి పైలట్ సురక్షితంగా బయటపడినట్లు వాయుసేన తెలిపింది. బిందుకు 6 కిలోమీటర్ల దూరంలోని మకనాబాద్ దగ్గర ఖాళీ ప్రదేశంలో విమానం కూలినట్లు తెలుస్తోంది. శిక్షణలో భాగంగా ఈ విమానం ఉదయం సెంట్రల్ సెక్టార్ నుంచి గాల్లోకి ఎగిరింది. ఆ తర్వాత ప్రమాదానికి గురైంది. సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు వాయుసేన భావిస్తోంది. టెస్లా ఎలక్ట్రిక్ కార్లపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని ఆ కంపెనీ ప్రతినిధులు ప్రధాని మోడీని కలిసినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇండియాలో పన్నులు ఎక్కువగా ఉన్నాయని, దీనివల్ల కార్ల ధరలు బాగా పెరుగుతున్నాయని తెలిపినట్టు సమాచారం. ఇదే అంశంపై టెస్లా అధినేత ఎలన్ కూడా త్వరలోనే ప్రధాని మోడీతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఎలక్ట్రిక్ వాహనాలపై కేంద్రం 60% దిగుమతి సుంకం విధిస్తోంది. స్టాక్ మార్కెట్లు ఇవాళ కూడా నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 336 పాయింట్లు నష్టపోయి 60923 దగ్గర ముగిసింది. నిఫ్టీ 88 పాయింట్లు నష్టపోయి 18178 దగ్గర స్థిరపడింది. సమంత పిటిషన్పై కూకట్పల్లి కోర్టులో విచారణ చేపట్టింది. యూట్యూబ్ ఛానళ్లపై పరువు నష్టం దావా వేసింది సమంత. అత్యవసర పిటిషన్గా భావించి విచారణ జరపాలని న్యాయవాది బాలాజీ కోరారు. న్యాయవాది తీరుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టుకు అందరూ సమానమే అని తెలిపారు న్యాయమూర్తి.